Yeah, pleasant good morning everyone. So welcome back to our class. So today we are going to discuss one of the important general studies concept. So the name of that concept is about the sustainable development with equity. Okay, so let me clear myself first. So the name of the topic is about sustainable development with equity. Okay, this lesson is quite different from the so far lessons. అంటే మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి లెసన్స్ కి ఇది కొంచెం భిన్నంగా ఉంటుందండి. సో బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. సో వీళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోకూడదు అని చెప్పి రూల్ లేదండి. ఎస్పెషల్లీ సో దిస్ లెసన్ ఇట్ విల్ గివ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్వైర్న్మెంట్ అండ్ హ్యూమన్స్. ఓకే, అంటే ఎన్వైర్న్మెంట్కి హ్యూమన్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుంది. సో ఎన్వైర్న్మెంట్ పాడవకుండా పూర్వం ఏ ఉద్యమాలు జరిగాయి, సో ఆ ఉద్యమాలకి లీడర్స్ ఎవరు, సో అసలు ఏ ఉద్దేశంతో జరిగాయి, సో ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ మనం ఏ విధంగా పాడు చేస్తున్నాము. సో కంప్లీట్లీ ఇట్ బిలాంగ్స్ టు బోత్ జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కాన్సెప్ట్. ఓకే, సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. ఓకే, క్లియర్? సో యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. సో దీన్ని మనం తెలుగులో ఏమంటాం అంటే సుస్థిర అభివృద్ధి అంటాం. సుస్థిర అభివృద్ధి అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ అంటే, ఇక్కడ మనకి పదాల్లో చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ అంటే వీ హ్యావ్ టు సస్టైన్ అంటే మనం నివసించడానికి ఏ విధంగా నివసించిన తర్వాత మనం పొందిన తర్వాత మన అవసరాలు తీరిన తర్వాత మన దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాం, అవి ఏ విధంగా ఈక్విటీ అంటే సమానత్వంగా ఏ విధంగా పొందుతున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం బ్రతికి ఉండడానికి అంటే సర్వైవ్ అవ్వడానికి, సస్టైన్ అంటే మనం బ్రతికి సర్వైవ్ అవ్వడానికి ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే ఎన్వైర్న్మెంట్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం, మళ్ళీ తిరిగి మనం ఎన్వైర్న్మెంట్కి ఏం ఇస్తున్నాం, ఎన్వైర్న్మెంట్ ఏ ఫంక్షన్స్ చేస్తుంది, అసలు అది పొల్యూట్ అవ్వడానికి కారణాలు ఏంటి, అది ఏ కారణాల వల్ల మళ్ళీ డిప్లీట్ అవుతుంది, సో దాన్ని మనం డెవలప్ చేస్తున్నామా లేదా. సో ఎవ్రీథింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ గోయింగ్ టు బి కవర్డ్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ sustainable development. Okay, the first meaning of the concept is about the sustainable development. Okay, so let me tell you about the definition. So first topic is about sustainable development. We have to know what is the meaning of sustainable development. See, one thing, ee lesson anta kuda chala simple ga untundani, so deenni manam పడి పడి గుర్తుంచుకుని ఇబ్బంది పడుతూ బట్టి పడుతూ చదవద్దు. ఇది ఒక జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద మనం ఎప్పుడు చదవరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ద టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ ఉందండి. ఓకే, ఐ విల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ మన ఉంది అట్ ప్రెజెంట్, వాట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ప్రెజెంట్ జనరేషన్. ఈ జనరేషన్లో మనం ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ విండ్ కానీ, సో ఇటువంటివన్నీ కూడా మనం డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్ నుంచి మనం వాడుకుంటున్నాం, అవునా కదా. సో ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నీ కూడా మన అవసరాల కోసం వాడుకుంటున్నాం, అవునా కదా. సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఎన్వైర్న్మెంట్ వీఆర్ యూజింగ్ అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాట్ ఎవర్ ద ల్యాండ్, ఎయిర్, వాటర్, విండ్ ఎక్సెట్రా, సో వాట్ ఇంక్లూడింగ్ సన్లైట్ ఆల్సో, సో వీటన్నింటినీ మనం రిసోర్సెస్ అంటాం. ఏ రిసోర్సెస్ అయితే మనం వాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం జనరేషన్లో మనం వాడుకుంటూ డెవలప్మెంట్ని సాధిస్తున్నాం, అవునా కదా. సో వీఆర్ గెయినింగ్ సమ్ డెవలప్మెంట్ బై యూటిలైజింగ్ ఆల్ దీస్ రిసోర్సెస్, అలా అని చెప్పి కంప్లీట్గా మనమే వాడేసుకుని నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో అంటే మన తర్వాత వచ్చే తరాలు ఏవైతే ఉంటాయో వాటికి లేదా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, అలా అని చెప్పి మనం కంప్లీట్గా ఆ రిసోర్సెస్ని మనమే వాడేసి ఎక్స్టెండ్ చేయకూడదు, అవునా కదా. అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద నేచర్ ఆర్ ఎన్వైర్న్మెంట్ వీ హ్యావ్ టు యూజ్ దోస్ రిసోర్సెస్ ఫర్ ద పర్మిసిబుల్ లిమిట్. అది మన జనరేషన్కి మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే వాడుకోవాలి, అలా అని చెప్పి నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టుగా చేయకూడదు, అవునా కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. మీన్స్ the process of meeting the needs of present generation without compromising the future generation, that is the perfect meaning. ante manaki generation lo unnatuvanti avasaralu evaithe unnayo vaatini manam meet avutu ఫ్యూచర్ లో వచ్చే జనరేషన్స్ ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు, అవునా కదా. అంటే మా ముందు తరాల వాళ్ళే మొత్తం అంతా వాడేసుకున్నారే, మాకేమీ లేదే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ ఉంది మొత్తం అంతా మనమే వాడేసుకుంటున్నాం, మొత్తం మనమే కంప్లీట్ గా యూజ్ చేసేసుకుంటే
నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఏం వాడుకుంటాయి, అవునా కదా? సో అక్కడ మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని వస్తుంది. అలా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే మనం ఒక కరెక్ట్ వేలో డెవలప్మెంట్ సాధించాలి. ఆ డెవలప్మెంట్ మనకు ఎలా ఉండాలి, సస్టైనబుల్, అంటే మనకి బ్రతకడానికి తగ్గట్టుగా ఒక డెవలప్మెంట్ రావాలి. అలా అని చెప్పి ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఏం అవ్వకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు, అవునా కదా? అంటే ఆ వచ్చే జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలా చెప్పుకోకూడదు, మా ముందు తరం వాళ్ళే కంప్లీట్గా వాడేసుకున్నారే, మాకు ఇప్పుడు ల్యాండ్ లేదు, వాటర్ లేదు, ఎయిర్ లేదు, అన్నీ పొల్యూట్ చేసేసారే అని చెప్పి వాళ్ళు బాధపడకూడదు. అలా బాధపడకుండా ఉండాలి అంటే మన జనరేషన్తో పాటు మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఈక్విటీగా ఉంటూ డెవలప్మెంట్ సాధిస్తూ మనం బ్రతకాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. ఓకే, రెండు జనరేషన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక రిసోర్సెస్ మనం వాడుకుంటున్నాం అంటే వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ వీఆర్ యూటిలైజింగ్, వీ హ్యావ్ టు కీప్ వన్ ఫ్యాక్టర్ ఇన్ మైండ్ దట్ ద నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ దే షుడ్ నాట్ గెట్ ఎనీ కాంప్రమైజేషన్ దేర్. ఓకే, రెండు జనరేషన్స్ కూడా ఈక్వల్గా ఉంటారు. అలా అని చెప్పి మనకి మనం వదులుకోకూడదు. మనకి ఎంతవరకు అవసరమో మనం అంతవరకే వాడుకుని మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా ఇబ్బంది లేకుండా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకు కూడా ఈక్విటీ ఫ్యాక్టర్తో డెవలప్మెంట్ని కనుక మనం అందిస్తే వాళ్ళు కూడా సస్టైన్ అవుతారు. గాట్ ఇట్? అర్నర్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. నౌ వీ కెన్ ఫ్రేమ్ ద డెఫినేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో లిజన్ కేర్ఫుల్లీ, ఐఎమ్ గివింగ్ యూ ద డెఫినేషన్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ మీటింగ్ the needs of present generation without compromising the future generations. Okay, got it? And that is the perfect meaning of sustainable development. Okay, the process of meeting the needs of present generation without compromising the future generations is the perfect meaning of sustainable development. That is the perfect meaning. Okay, so future generations compromise avakunda మన జనరేషన్ ఉన్నటువంటి నీడ్స్ మనం మీట్ అయితే దట్ ప్రాసెస్ ఆఫ్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అది ఏ విధంగా ఉండాలంటే ఈక్విటీగా ఉండాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్ షుడ్ ఆల్సో గెట్ ద సేమ్ రైట్ ఇన్ యూజింగ్ ద రిసోర్సెస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఆఫ్టర్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. So the second topic is about the functions of environment. Okay, so environment as layer functions chestundandi. What are the two important types of functions of environment ani cheptunte elthe, so environment is having mainly two types of functions. Ante manaku paryavaranam manaki rendu baadhyathulu nirvahistundandi. So there are two more important functions that are going to be committed by environment. Mari avi enti ante, the first one is about the environment source function. The first function is environment source function and the second one environment sink function. Okay, environment source function and the second function of environment is environment sink function. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ఈ ఎన్వైర్న్మెంట్లో చేసినటువంటి డ్యూటీస్ ఏంటంటే, దెర్ ఆర్ టూ డ్యూటీస్ ఆర్ దట్ దెర్ ఆర్ టూ ఫంక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి కమిటెడ్ బై ఎన్వైర్న్మెంట్. ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎన్వైర్న్మెంట్ సోర్స్ అండ్ ద సెకండ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎన్వైర్న్మెంట్ సింక్. నౌ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ సోర్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ సింక్ ఫంక్షన్. ఓకే, అసలు ఎన్వైర్న్మెంట్ సోర్స్ అక్కడే ఉంది పేరు. ఇందాకలో మనం చెప్పుకున్నట్టుగా వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎన్వైర్న్మెంట్, అంటే ఎన్వైర్న్మెంట్ మనకి ఏ రిసోర్సెస్ అయితే మనకి ఇస్తుందో, ఓకే, ఆ ఇచ్చేటటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో, ద పొటెన్షియల్ దట్ ఈస్ ప్రాసెసింగ్ బై ఎన్వైర్న్మెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద రిసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్ సోర్స్ ఫంక్షన్. ఓకే, సో ఎన్వైర్న్మెంట్ సోర్స్ అందులోనే ఉందండి ఆన్సర్. ఎన్వైర్న్మెంట్ సోర్స్ ఫంక్షన్ అంటే ఒక ఎన్వైర్న్మెంట్ రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి దానికి ఎంత అయితే పొటెన్షియాలిటీ ఉంటుందో, that potentiality or that capability of environment in producing the resources that are going to be used by humans, that function is called environment source function. Environment source, source manaku andistundi ante environment ki ento kontha potential undali. Aa potential or capability ne manam environment source antunnam. Okay, listen carefully. So the meaning of environment source function is defined as the potential or capability of environment in producing the resources that are going to be used by the humans is known as environment source function. Got it or not? And the second function is about the environment sink function. సింక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్గా మనకి ఎన్వైర్న్మెంట్ చాలా రిసోర్సెస్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, ఎయిర్ తీసుకున్నాం, సన్లైట్ తీసుకున్నాం, విండ్ తీసుకున్నాం. సో ఇటువంటివన్నీ కూడా మనకి వాటర్ బాడీస్తో సహా అన్నీ మనకి ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, డీగ్రేడ్ చేస్తాం.
అంటే వాటిని మనం పాడు చేస్తున్నాం హ్యూమన్స్. అందుకే ఈ లెసన్ మనకి ఏం చెప్తుందండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ ఈజ్ ద టాపిక్ దట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్స్. ఓకే, అందుకని చెప్తున్నాం ఎన్విరాన్మెంట్ కి హ్యూమన్స్ కి అంటే పర్యావరణానికి మానవులకి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఎన్విరాన్మెంట్ ఎంతో కష్టపడి మనకు సోర్స్ ఫంక్షన్ ద్వారా ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం, దానికి మళ్ళీ తిరిగి దాన్ని మనం డ్యామేజ్ చేసుకుంటాం, అవునా కదా? ఎంత డ్యామేజ్ చేస్తుందో మళ్ళీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అవునా కదా? అంటే అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ పాపం దాన్ని తిరిగి మనకి హార్మ్లెస్ జరగకుండా మళ్ళీ తిరిగి రిసోర్సెస్ ఇస్తుంది. దాన్నే మనం ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్ అంటాం. సింక్ అంటే గ్రహించుకోవడం. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందండి, ఫస్ట్ ఫంక్షన్లో హ్యూమన్స్ ఏవైతే రిసోర్సెస్ వాడుకుంటారో సో వాళ్ళకి ఆ రిసోర్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ పొటెన్షియాలిటీని సోర్స్ అంటున్నాం. బట్ ఆ రిసోర్సెస్ తీసుకుని మనుషులు ఏం చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ మనం డిగ్రేడ్ చేస్తున్నాం, అంటే పాడు చేస్తున్నాం. ఆ పాడు చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ చెత్త చెదారం అన్నీ కూడా మనం మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తుంటే అది పాపం మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ అబ్జర్బింగ్ పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఎస్ ద సింక్ ఫంక్షన్. సింక్ అంటే పాపం దానిలో కలుపుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎవరు? ఎన్విరాన్మెంట్. సో దట్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. అది అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ తిరిగిస్తుంది. అండ్ ఇట్ ఈస్ అగైన్ రెండరింగ్ హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్. రెండరింగ్ అంటే మళ్ళీ తిరిగిస్తుంది. ఏంటి హార్మ్లెస్ అంటే? హాని లేకుండా ఉన్నటువంటి వేస్ట్ని పొల్యూషన్ని తీసుకుని మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ సర్వీస్ ఇస్తుంది. సో అది ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ అబ్జర్వ్ దట్ వన్. దట్ అబ్జర్వింగ్ పవర్ ఇస్ కాల్డ్ సింక్ ఫంక్షన్ అండ్ పొటెన్షియాలిటీ పవర్ ఇస్ కాల్డ్ సోర్స్ ఫంక్షన్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఎన్విరాన్మెంట్ సోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సింక్. నౌ వీ కెన్ డిఫైన్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్ యాజ్ So, environment sink function is defined as the function or the power of the environment in absorbing all the waste and again it is rendering harmless waste and pollution. అంటే మనుషులు మళ్ళీ తిరిగి అపాయం లేకుండా హార్మ్లెస్ వేస్ట్ అండ్ హార్మ్లెస్ పొల్యూషన్ మళ్ళీ తిరిగి అందిస్తూ మనుషులు వదిలినటువంటి వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ అబ్జర్బింగ్ పవర్ ఈజ్ కాల్డ్ సింక్ ఫంక్షన్ అండ్ డెలివరింగ్ పవర్ ఈజ్ కాల్డ్ సోర్స్ ఫంక్షన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ ద టూ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ సోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సింక్. సో యూ కెన్ సే దట్ ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్స్. దట్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద థర్డ్ టాపిక్. ఓకే, సో థర్డ్ టాపిక్ ఈజ్ అబౌట్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో థర్డ్ టాపిక్ ఈజ్ అబౌట్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఈ లెసన్ అంతా కూడా మనకి థియరిటికల్గా జనరల్ స్టడీస్ రూపంలో ఉంటుందండి, అందుకే నేను స్టేట్మెంట్స్ అన్ని కూడా రాయట్లేదు. ఎందుకంటే ఇది మీరు లైవ్గా విని సో మీకు మీరు డైజెస్ట్ చేసుకుని వీ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో మీకు మీరు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ కాన్సెప్ట్సే. సో సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, 9th to కాంపిటేటివ్ లెవెల్ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి నేను దీనికి ఒక స్పెషల్గా ఒక స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు అండర్స్టాండ్ టు డైజెస్ట్ ద టాపిక్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అ ప్రాపర్ రన్నింగ్ నోట్స్. ఓకే, సో ద థర్డ్ టాపిక్ ఈస్ అబౌట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిగ్రేడేషన్? డిగ్రేడేషన్ అంటే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ. ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి వాల్యూ, పర్యావరణానికి రోజు రోజుకి వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, లేదా వాట్ వుడ్ బి ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? డిగ్రేడ్ అంటే దిగజారిపోతుంది, అంటే ఎన్విరాన్మెంట్కి ఉన్నటువంటి వాల్యూ రోజు రోజుకి దిగజారిపోతుంది. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దట్ వన్? అంటే ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ భాగం ఏంటండి? ట్రీస్, అవునా కదా? సో ఆ ట్రీస్ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడ కొట్టేస్తున్నాం? సో అగ్రికల్చరల్ ల్యాండ్ని లేదా ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చుకుని, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ మళ్ళీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కింద మార్చుకుని, ఆ రియల్ ఎస్టేట్ ల్యాండ్లో మళ్ళీ ఇల్లు, భవనాలు, అపార్ట్మెంట్లు, కొంప మీద కొంప ఇల్లు కట్టేసుకుంటున్నాం, సుఖంగా ఉంటున్నాం. ఏమవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్డ్ దేర్. ద ఫస్ట్ రీజన్ ఆఫ్ డిగ్రేడేషన్ ఈజ్ అబౌట్ ద deforestation. Okay, so deforestation is the first reason for the degradation of environment. ఎక్కడెక్కడ చెట్లు నరికేస్తున్నాం, సో నరికినప్పుడు ఆ చెట్టు మొదలుంచి కూడా మనం చెట్లు లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి సాయిల్, ఆ సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడైతే సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయిందో సాయిల్ ఎరోషన్ మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతుంది. ఒక వర్షం వచ్చినప్పుడు లేదా గట్టిగా వాన ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఒక చెట్టు పడిపోయి లాక్కెళ్ళిపోయామో అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఫెర్టిలిటీ పటుత్వం కోల్పోతుంది. ఎప్పుడైతే పటుత్వం కోల్పోతుందో సారవంతం తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలిటీ, రెడ్యూసింగ్ ఇన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. ఎప్పుడైతే ఫెర్టిలిటీ తగ్గిపోయిందో సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. సో డ్యూ టు డిఫారెస్టేషన్ ద సెకండ్ రీజన్ అబౌట్ ద సాయిల్ ఎరోషన్. ఓకే, సో మొత్తం ఊడ్చిపెట్టుకెళ్ళిపోతుంది. సాయిల్ ఎరోషన్ డ్యూ టు ద కటింగ్ ఆఫ్ ద ట్రీస్. ఓకే, అండ్ థర్డ్ రీజన్ అబౌట్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్. ఓకే, ఎక్కడికక్కడ బావులు తవ్వేస్తున్నాం, బోరింగ్లు వేసేస్తున్నాం, పంపులు వేసేస్తున్నాం, అవునా కదా? సో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బోర్ చొప్పున వేసుకుంటూ వెళ్తే అది చెల్లుబాటు అవ్వదండి. అంటే ఒక గ్రౌండ్ వాటర్, ఒక బావి లేదా ఒక నుయ్యి వేయాలంటే దేర్ షుడ్ బి మినిమం
స్పెసిఫిక్ డిస్టెన్స్. బట్ ఈ రోజుల్లో అది ఎవరూ ఫాలో అవ్వట్లేదు. ఈ ఇంట్లో బాగుంటే పక్కింట్లో కూడా బావి తవ్వేస్తున్నారు, ఆ పక్కింటి బావిలో కూడా ఒక బావి తవ్వేస్తున్నారు. అలా ఎస్టోమెంట్ బావులు తవ్వుకుంటూ వెళ్ళిపోతే వాటర్ టేబుల్ ఈస్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్ దేర్. అంటే ఎప్పుడైతే వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుందో గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ టేబుల్, అగైన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ విల్ బి డిక్రీజ్డ్. అండ్ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ ఇస్ అబౌట్ ద ఓవర్ పాపులేషన్. పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో సో అప్పుడు కూడా ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది. సో ఓవర్ పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిందో ప్రతి వాళ్ళు ఆటోమొబైల్స్ కొనడం చూస్తారు. ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్స్, కార్లు, స్కూటర్లు, సైకిళ్ళు, ఇంజిన్స్ అన్ని కొనేసుకుని ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద సౌండ్లతో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాం రోడ్ల మీద. ప్రతి ఒక్కడు బుల్లెట్ బండి వేసుకుంటే అట్ట మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, పక్క వాళ్ళు ఎదిరిపోతున్నారు, అవునా కదా. సో ఇటువంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కొంచెం డిగ్రేడేషన్ అంటే ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు పాపులేషన్ పెరిగితే, పాపులేషన్ డెన్సిటీ పెరిగినప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్ పెరిగిపోతుంది, అవునా కదా. అండ్ ఓవర్ పాపులేషన్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఓవర్ పొల్యూషన్. ఓకే, సో ఓవర్ పొల్యూషన్ అండ్ ఓవర్ పాపులేషన్, సాయిల్ ఎరోజన్, డిఫారెస్టేషన్, గ్రౌండ్ వాటర్ డిక్రిమెంట్, సో ఇవన్నీ కూడా ఫైవ్ మేజర్ కాజెస్ ఫర్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో దేర్ ఆర్ మెయిన్లీ ఫైవ్ రీజన్స్ ఫర్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్: డిఫారెస్టేషన్, సాయిల్ ఎరోజన్, గ్రౌండ్ వాటర్ డిక్రిమెంట్, ఓవర్ పాపులేషన్ అండ్ ఓవర్ పొల్యూషన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిగ్రేడేషన్ ఆఫ్ environment. Okay, got it or not? So now I am entering into one of the important topic. So the name of the topic is about the DDT spray. Okay, please listen carefully. So now I am going to tell you about the DDT spray. Okay, DDT asli idi enti? సో దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా లాస్ ఉంది అని ఇప్పుడు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక, ప్లీజ్ పే యువర్ అటెన్షన్. ఓకే, సో డీడీటీ స్ప్రే దీని గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే, సో డీడీటీ స్టాండ్స్ ఫర్, అసలు డీడీటీ అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. సో దీన్ని మనం ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీన్ని మనం బాండ్స్ ఉపయోగించుకుని కార్బన్ బాండింగ్స్ ద్వారా ఇది ఫామ్ చేస్తాం. అసలు డీడీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే డైక్లోరో, ఓకే ఇక్కడ రాస్తున్నాను చూడండి, డైక్లోరో డైఫినైల్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ ట్రైక్లోరో ఈథేన్. సో ఫైనల్గా మనం చెప్పుకుంటే ఇది ఆల్కేన్ గ్రూప్కి సంబంధించిందండి. CnH2n+2 అంటాం వాటిని ఆల్కేన్స్, అవునా కదా. సో ఇక్కడ డీడీటీ అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. అసలు ఇది ఏంటి అంటే ఈ డీడీటీ అనేది ఒక స్ప్రే రూపంలో జరుగుతుంది. స్ప్రే మనకి ఇప్పుడు చూడండి, మనం పంట పొలాల్లో మందుది కొడుతూ ఉంటాం రైతులు, ఒక బ్యాగ్ లాంటి తగిలించుకుని, సో దానిలో కెమికల్స్ అవి డంప్ చేసి వాటర్తో మిక్సప్ చేసి దాని ఒక బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకుని అక్కడ ఒక ఫీల్డ్ వర్కర్ మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు, అవునా కదా. ద సేమ్ వే డీడీటీ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ విచ్ ఈజ్ యూజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రేయింగ్. మరి ఇది ఎక్కడ స్ప్రే చేస్తామంటే మనం టౌన్స్లో మనం చూస్తుంటాం ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ ఒక బండి మీద ఇద్దరు మున్సిపల్ వర్కర్స్ వచ్చి మొత్తం రోడ్లన్నీ స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు. దాంట్లో మనం దోమల మందు అంటుంటాం, దోమలు అంటే ఫర్ కంట్రోలింగ్ ద పాపులేషన్ ఆఫ్ మస్కిటో. మస్కిటోస్ని మనం కంట్రోల్ చేయడానికి, దోమల బెడద నుంచి మనం తప్పించుకోవడానికి ఒక మున్సిపాలిటీ వర్కర్స్ ఈ డీడీటీ స్ప్రేని మనకి రోడ్ల మీద శానిటైజ్ చేస్తూ వెళ్తూ ఉంటారండి. సో ద నేమ్ ఆఫ్ దట్ స్ప్రే ఈజ్ డీడీటీ స్ప్రే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్ప్రే? DDT స్ప్రే. అండ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డీడీటీ ఈజ్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, ఇది ఎందుకు స్ప్రే చేస్తారంటే ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ మస్కిటో పాపులేషన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే ఫర్ కంట్రోలింగ్ ఏ పాపులేషన్ అండి? మస్కిటోస్ పాపులేషన్. ఫర్ కంట్రోలింగ్ మస్కిటో పాపులేషన్. ఫర్ కంట్రోలింగ్ మస్కిటో పాపులేషన్. అయితే ఇది ఒక రకంగా మంచిదే, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే అడ్వాంటేజ్ ప్రకారంగా చెప్పుకుంటే ద మెయిన్ ఫ్యాక్టర్ బిహైండ్ ద అడ్వాంటేజ్ ఈజ్ అబౌట్ ద మస్కిటోస్ కెన్ బి కంట్రోల్డ్. బట్ ద సేమ్ వే ఇది ఎప్పుడైతే స్ప్రే చేస్తామో ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ హార్మ్ఫుల్ కెమికల్ అండ్ మనకి హాని జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఒక మస్కిటోని కంట్రోల్ చేయడానికి మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో ఇది కనుక పొరపాటున ఒక ఆక్వాటిక్ బాడీ మీద పడిందంటే, ఆక్వాటిక్ అంటే వాటర్ బాడీ అని, ఎప్పుడైతే ఈ డీడీటీ స్ప్రే ఒక ఆక్వాటిక్ బాడీ మీద పడిందంటే ఆ ఆక్వాటిక్ బాడీలో ఉన్నటువంటి ఫిషెస్ ఉంటాయి కదండి, అవునా కదా. ఫిషెస్ అండ్ ఫిషెస్ అవ్వచ్చు లేదా ఇంకా ఏవైనా చిన్న చిన్న ఈ పీతలు కానీ రొయ్యలు కానీ ఏవైతే ఉంటాయి, క్రాబ్స్ కానీ, సో ఇటువంటివన్నీ కూడా ఆ స్ప్రేని ఆ వాటర్తో మిక్సప్ అయిపోవడం వల్ల కన్జ్యూమ్ చేసుకుంటాయి ఫిషెస్, అవునా కదా. అంటే ఏవైతే ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా డీడీటీ స్ప్రే వాటిలో ఇన్హేల్ చేసేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ డీడీటీ ఈ ఫిషెస్ బాడీ లేదా ఆక్వాటిక్ యానిమల్స్ బాడీలోకి ఎంటర్ అవుతుందో అది డిపాజిట్ అయిపోతుంది, అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు, అంత తొందరగా ఇది బయటికి రాదు. వన్స్ ఇఫ్ డీడీటీ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ విల్ రిటైన్ ఇన్ ద బాడీ, అది బాడీలో ఉండిపోతుంది.
అవునా కదా, అది ఎప్పుడైతే ఉండిపోయిందో ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. ఎప్పుడైతే ఈ డిడిటి స్ప్రే ఒక అక్వాటిక్ బాడీ మీద జరగడం జరుగుతుందో లేదా ఎక్కడైతే వాటర్తో కంటామినేట్ అవుతుందో అక్కడ కంటామినేట్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే దాన్ని ఇన్హేల్ చేసుకుంటాయో దాని నుంచి అక్కడ బాడీలో రిటైన్ అయిపోయి ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద రెస్పిరేషన్ ఆఫ్ దట్ అక్వాటిక్ యానిమల్స్. ఎప్పుడైతే రెస్పిరేషన్ ఎఫెక్ట్ అయిందో అల్టిమేట్లీ ద ఫిషెస్ వుడ్ డై దేర్. ఎప్పుడైతే ఫిషెస్ చనిపోయాయో ఈ ఫిషెస్ని బయటికి తీసిన తర్వాత ఏమవుతాయి, బర్డ్స్ తింటాయి అవునా కదా. సో ఎప్పుడైతే చనిపోయిన ఫిషెస్ ఏవైతే వాటిని పక్షులు కానీ జంతువులు కానీ ఒక్కోసారి పొడుచుకుని తింటూ ఉంటాయి అవునా కదా. అలాగా అక్వాటిక్ డ్యామేజ్ అవుతుంది, బర్డ్స్ డ్యామేజ్ అవుతాయి. ఎప్పుడైతే బర్డ్స్ చనిపోయే యానిమల్స్ తింటూ ఉంటాయి అవునా కదా. సో ఎప్పుడైతే బర్డ్స్ చనిపోయే వాటి మళ్ళీ యానిమల్స్ తింటూ ఉంటాయి. సో ఈ యానిమల్స్లో కొంతమంది యానిమల్స్ని ఏం చేస్తామండి, లైక్ ఈ పిగ్స్ కానీ గోడ్స్ కానీ షీప్ కానీ, సో ఇటువంటి వాటిని మళ్ళీ హ్యూమన్స్ తింటూ ఉంటారు అవునా కదా. సో ఫైనల్గా ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందండి, హ్యూమన్స్ మీద పడుతుంది. అంటే ఒక డిడిటి స్ప్రే చేయడం వల్ల ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎంటైర్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయిందంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి డిగ్రేడెడ్ దేర్. సో ఇదంతా కూడా ఒక డిడిటి స్ప్రే చేయడం వల్ల ఆక్వాటిక్ బాడీ మీద జల్లడం వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యి ఆక్వాటిక్ యానిమల్స్ చనిపోయినప్పుడు వాటి తిన్న బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ బర్డ్స్ నుంచి మళ్ళీ యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యి యానిమల్స్ నుంచి హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇది ఒక కమ్యూనికేబుల్ ట్రాన్స్మిషన్లో జరుగుతూ ఉంటుంది, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ స్ప్రే కాల్డ్ డిడిటి స్ప్రే. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి డిప్లీటెడ్, సో దట్ ఇట్స్ ఫైనల్ రిజల్ట్ విల్ బి ఆన్ ద ఎన్వైరన్మెంట్. సో ఇదంతటినీ కూడా మనకి ఒక బుక్ రూపంలో తెలియజేసేది ఒక లేడీ ఆథర్. షీ హాజ్ రిటన్ షీ హాజ్ పబ్లిష్డ్ వన్ బుక్ ఆన్ ద స్ప్రేయింగ్ ఆఫ్ డిడిటి ఫర్ కంట్రోలింగ్ ద మస్కిటో పాపులేషన్. దోమల్ని కంట్రోల్ చేయబోయి మొత్తం ఎకోసిస్టమ్ అంటే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఒక బుక్ రూపంలో రచించారు. ద నేమ్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సైలెంట్ స్ప్రింగ్. ఓకే, ద నేమ్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ సైలెంట్ స్ప్రింగ్. ఓకే, సో ద నేమ్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ సైలెంట్ స్ప్రింగ్. సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక బుక్లో మనకి డిడిటి స్ప్రే గురించి ఉంటుందండి. దెన్ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దట్ సైలెంట్ స్ప్రింగ్ బుక్? ఆ సైలెంట్ స్ప్రింగ్ బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే ద నేమ్ ఆఫ్ దట్ ఆథర్ ఈజ్ లేడీ అండి, రాచెల్ కార్సన్, RACHEL CARSON. రాచెల్ కార్సన్ ఈజ్ ద లేడీ హూ మెన్షన్డ్ అబౌట్ ద డిడిటి స్ప్రే to control the mosquito population, and in that book she described everything, how the environment is going to be degraded because of spraying of DDT in the name of the book called Silent Spring. Okay, in the year of 1962, okay, 1962 lo Rachel Carson ane oka lady, she has published a book called Silent Spring. In that Silent Spring she described everything about the DDT. ఇదంతా కూడా మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా పడకుండా ఉండాలి అంటే అప్పటి నుంచి మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది డెవలప్ అయ్యింది, ఈ అగ్రికల్చరల్ టెక్నిక్స్ డెవలప్ చేశారు, హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు బై యూజింగ్ హైబ్రిడైజేషన్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మార్చుకుని ఆఖరికి కొన్ని స్టేట్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అయ్యారు. అంటే ఈ ఎఫెక్ట్లన్నీ కూడా పంటల మీద పడకుండా, సో సమ్ స్టేట్స్ దే హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. వాట్ ఇట్ అర్న్? సో అలా ఏంటంటే కొన్ని వ్యవసాయ పద్ధతిలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఓకే, ఆ వ్యవసాయ పద్ధతిలో ఎలా మార్పులు వచ్చాయండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. ఎన్వైర్న్మెంట్ కానీ, హ్యూమన్స్ కానీ, ఆక్వాటిక్స్ కానీ, బర్డ్ సిస్టమ్ కానీ, హ్యూమన్ ఫ్లోర్ అండ్ ఫాన్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే, సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, సో ఫార్మర్స్ దే హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫార్మింగ్. ఓకే, సో ఇక్కడ జనరల్గా మనం ట్రెడిషనల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్ని బేస్ చేసుకుని సో సమ్ స్టేట్స్ దే హ్యావ్ షిఫ్టెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ అంటే ఎక్కడా కూడా కెమికల్స్ లేకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేస్తే దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్, సో ఇన్ విచ్ ద అగ్రికల్చర్ కెన్ బి డన్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ ఆర్ ఫెర్టిలైజర్స్. సో కెమికల్స్, హై యీల్డింగ్ వెరైటీస్, ఈ టెక్నిక్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో రసాయనాలు ఉపయోగించకుండా చేసే ఫార్మింగ్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. జనరల్లీ ఇట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఓన్లీ, బట్ లెట్ ఇట్ వాజ్ కన్వర్టెడ్ యాజ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయ పద్ధతి. అలాగే మన భారతదేశంలో ఏ స్టేట్ ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంప్లిమెంట్ చేసిందంటే సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డెవలప్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. ఏ ఇయర్లో మారింది అంటే 2000
15, very very important. In the year of 2015, Sikkim is the first Indian state to develop the method of organic farming. Organic farming okay, marine mortality rastram Sikkim. The capital of Sikkim is about the Gangtok. So finally it was converted into organic farming in the year of 2015. So got it or not? So this is the main important topics about the sustainable development with equity. So later in the next coming classes, we shall discuss about the environmental issues. So paryavaranam base chesukoni governments ki prajalaki madhya jarigina udyamalu evaithe unnayo avanni kuda manam discuss cheddam, like Chipko movement, Narmada Bachao Andolan. So dani manam NBA antam. So Narmada Bachao Andolan ela jarigindi, Chipko movement ela jarigindi, ivanni kuda next class lo manam chuddam. So until then you just recollect all these topics. So till then, take care, have a nice day.